మీ అందరికీ ఈ వీడియోకు స్వాగతం. క్రిందటి వీడియోలో మనం ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం అనగా ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో కరణీయ సంఖ్యలకు సంబంధించిన సిద్ధాంతములు అనగా థియరమ్స్ రిలేటెడ్ టు ఇర్రాషనల్ నంబర్ గురించి తెలుసుకుందాం. కరణీయ మరియు అకరణీయ సంఖ్యలు కలిపి వాస్తవ సంఖ్యలు అవుతాయని మీకు తెలుసు. ప్రియమైన పిల్లలు, వీటిలో ఏవి కరణీయ సంఖ్యలో ఏవి అకరణీయ సంఖ్యలో చెప్పగలరా? శభాష్, ఈ సంఖ్యలన్నీ అకరణీయ సంఖ్యలే, ఎందుకంటే వీటిని పి బై క్యూ రూపంలో రాయగలము. మరియు మిగిలినవి కరణీయ సంఖ్యలు, ఎందుకనగా వీటిని పి బై క్యూ రూపంలో రాయలేము. రండి ఒక ఆసక్తికరమైన నియమం చర్చిద్దాం. రండి 64ను 2తో భాగిద్దాం. భాగిస్తే మనకు 32 లభిస్తుంది. మీరు 64 వర్గమూలం చెప్పగలరా? సరిగ్గా చెప్పారు, అది 8 అవుతుంది. 8 2తో భాగించబడుతుందా? అవును, 8ని 2తో భాగిస్తే 4 వస్తుంది. ఇలానే మనం ఇంకొన్ని సంఖ్యలతో చేస్తే మీకేం కనిపిస్తుంది? ఈ ఉదాహరణలతో ఏదన్నా ధనపూర్ణ సంఖ్య ఏ గురించి మనం ఏం చెప్పవచ్చంటే, ఏ ఘాతం 2 ఏదన్నా ప్రధాన సంఖ్య బీతో భాగింపబడితే ఏ కూడా బీతో భాగించబడుతుంది. రండి తర్వాత వర్గమూలం 7 కలిగిన కరణీయ సంఖ్యను గురించి చర్చిద్దాం. వర్గమూలం 7 అకరణీయ సంఖ్య అనుకుందాం. అనగా మనం 2 పూర్ణ సంఖ్యలు ఏ మరియు బీలను ఏ బై బి వర్గమూలం 7కు సమానంగా బి 0 కాకుండా తీసుకుంటాము. ఏ మరియు బీలలో ఒకటి కాకుండా ఉమ్మడి కారణాంకం కామన్ ఫ్యాక్టర్ లేదని అనుకుందాం. అప్పుడు ఏ మరియు బి సహప్రధానాంకాలు అనగా కోప్రైమ్స్. రెండు వైపులా వర్గం చేస్తే దానిని 7b² సమానం a² లభిస్తుంది. దీనర్థం 7 a² విభజిస్తుంది, అందువలన 7 ఏను భాగిస్తుంది. ఏను 7తో భాగిస్తే భాగఫలం సి వస్తుంది అనుకుందాం. సి ఒక పూర్ణ సంఖ్య. ఏ విలువను సమీకరణం 1లో పెట్టి సాధిస్తే మనకు b² 7c² సమానమని వస్తుంది. అంటే 7 b² భాగిస్తుందని తెలుస్తుంది. అంటే 7 bని కూడా భాగిస్తుంది. ఇచ్చిన కరణీయ సంఖ్య వర్గమూలం 7 ప్రకారం మనకు ఇక్కడ 2 ఫలితాలు లభిస్తాయి. దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే ఏ మరియు బీలకు కనీసం ఒక్కటైనా ఉమ్మడి కారణాంకం అంటే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. మనం ఏ బీలకు ఒకటి కాకుండా ఇంకొక ఉమ్మడి కారణాంకం లేదని అనుకున్నాము. మనకు ఇక్కడ విరోధాభాసం అనగా కాంట్రడిక్షన్ వచ్చింది. ఇక్కడ విరోధాభాసం ఎందుకొచ్చిందంటే మనం తప్పు కల్పన అనగా ఇన్కరెక్ట్ అజంప్షన్ చేశాము. అది వర్గమూలం 7 ఒక అకరణీయ సంఖ్య. చివరగా వర్గమూలం 7 ఒక కరణీయ సంఖ్య, ఎందుకనగా మనకు ఏ మరియు బీలలో ఒకటి కాకుండా ఇంకొక ఉమ్మడి కారణాంకం లభించింది. ఈరోజు మనం ఈ వీడియోలో కరణీయ సంఖ్యలకు సంబంధించిన సిద్ధాంతములు అనగా థియరమ్స్ రిలేటెడ్ టు ఇర్రాషనల్ నంబర్ గురించి చర్చించాము. తరువాతి వీడియోలో మనం దీనికి సంబంధించిన ఉదాహరణలు చూద్దాం.